Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ విషయంలో పవన్ లోకేష్ సేమ్ టు సేమ్ దశాబ్దాల రాజకీయ ప్రస్థానం. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు వారసుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టిన నారా లోకేష్ తనదైన ముద్ర వేయలేకపోతున్నారనే అభిప్రాయం ఇప్పటికీ జనాల్లో ఉంది. చంద్రబాబు హయాంలో ఎమ్మెల్సీ నుంచి మంత్రి అయిన ఈ చిన్నబాబు ఆ తర్వాత 2019 ఎన్నికలలో ఘోర వాటమి చవిచూశారు. మాటల్లో స్పష్టత, విషయాలపై అవగాహన లేకపోవడం ఆయనకు మైనస్గా మారాయని రాజకీయ విశ్లేషకులు అనుకున్నారు. కానీ కొంతకాలంగా దూకుడు పెంచిన లోకేష్ ప్రజల్లోకి వస్తూ సమస్యలపై పోరాడుతున్నారు. గతంలోలాగా కేవలం ట్విట్టర్కే పరిమితం కాకుండా జనాల్లోకి వచ్చి హడావిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తనను భవిష్యత్ నాయకుడిగా చూడాలన్న తన తండ్రి చంద్రబాబు కలను నెరవేర్చే దిశగా అతను సాగుతున్నాడని అనిపించింది. కానీ ఇప్పుడు లోకేష్ వ్యవహార శైలి విమర్శలకు తావిస్తోంది. ఆవేశం వచ్చినప్పుడు ప్రజల్లోకి రావడం, ఆ తర్వాత పూర్తిగా ట్విట్టర్కే పరిమితం కావడంతో ఇప్పుడు లోకేష్ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పోలుస్తున్నారు. ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించిన పవన్ తనకు మూడుంటేనే పిడికిలు బిగించి రోడ్డపైకి వస్తారని, ఆ వేడి చల్లారితే వెళ్ళి మళ్ళీ సినిమాలు చేసుకుంటారనే అభిప్రాయాలు ఎప్పుడూ వినిపిస్తూనే ఉన్నాయి. అందుకే పవన్ను ఎవరూ సీరియస్ పొలిటీషియన్గా కాకుండా సీజనల్ పొలిటీషియన్గా మాత్రమే చూస్తున్నారనే టాక్ ఉంది. ఇప్పుడు లోకేష్ కూడా పవన్ బాటలోనే సాగుతున్నారా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఆవేశం ఉన్నప్పుడు జనాల్లోకి రావడం, అవసరం ఉన్నా లేకపోయినా పరామర్శల పేరుతో హడావిడి చేయడం ఆయనకు అలవాటు అయిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తాజాగా కరెంటు ఛార్జీల పెంపు అంటూ సీఎంకు లేఖాస్త్రాలు సంధించి మళ్ళీ నిశ్శబ్దమైపోయారు. ఇప్పుడు టీడీపీ కార్యాలయాల మీద దాడులపై ఘాటుగానే స్పందించిన ఆయన ఇంకో 2 రోజులైతే మళ్ళీ కనిపించరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పార్టీ పరిస్థితి దారుణంగా మారింది. సాంప్రదాయం పేరుతో బద్వేలు ఉప ఎన్నిక నుంచి టీడీపీ తప్పుకుంది. ఈ నేపథ్యంలో లోకేష్ 1-2 సార్లు జనాల్లోకి వచ్చి హడావిడి చేసినా పెద్దగా ప్రయోజనం ఉండడం లేదని తెలుసుకున్నట్లున్నారు. మరోవైపు సీనియర్ నాయకులంతా కలిసి వచ్చే ఎన్నికలలో తన తండ్రినే రథసారథిగా పెట్టి ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. దీంతో లోకేష్కు ఏం చేయాలో పాలుపోవడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. తండ్రి వ్యూహాలు ఎలాంటివో లోకేష్ అర్థం చేసుకోలేకపోతున్నారు. మరోవైపు జగన్ వేసే ఎత్తులు పసిగెట్టే సామర్థ్యం ఇంకా లోకేష్కు రాలేదని జనాలు అనుకుంటున్నారు. దీంతో లోకేష్ సైలెంట్ అయిపోయారు. ఆవేశం వచ్చినప్పుడు జనాల్లోకి వచ్చి మళ్ళీ రెస్ట్ తీసుకుంటున్నారని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.